పూర్వము ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమసేనుడు పాలించేవాడు. అతడు రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. కానీ ప్రజలలో రోజు రోజుకి స్వార్థము పెరిగిపోతుందని, పరోపకారము చేసేవారే కరువయ్యారని తెలుసుకున్నాడు. తన బుద్ధి బలముతో దీనికి ఒక చక్కని పరిష్కారం చూపాలనుకున్నాడు రాజు. ఉజ్జయిని ప్రధాన కూడలిలో ఒక అర్ధరాత్రి భటుల చేత ఒక బండరాయిని పెట్టించాడు విక్రమసేనుడు. ఉదయాన్నే ఆ తోవన వెళ్లిన షావుకారు గుర్రపు బండి రాయిని ఢీకొట్టబోయింది. బండి నడిపేవాడు ఆ రాయిని తీయడానికి దిగబోతే మనకు వేరే పని ఉంది నడు అని వాడిని అడ్డుకున్నాడు షావుకారు. తరువాత కాసేపటికి ఆ దారినే వచ్చిన మరొకడు ఆ రాయి తగిలి పడబోయి రాజుని రాజ్యాన్ని తిట్టుకున్నాడు తప్ప దానిని పక్కకు పెట్టడం గురించి ఆలోచించలేదు. మరి కాసేపటికి అటుగా వెళ్లిన ఒక రైతు రాయిని పక్కకు జరపాలనుకున్నాడు. కానీ ఒక్కడికి సాధ్యపడలేదు. దాంతో అటుగా వెళుతున్న ఒక పండితుడను సాయం చేయమని అడిగాడు. నేను పండితుడను, నా బుద్ధి బలానికి పని చెప్పు, చేస్తాను, కానీ ఈ పని చేయటం నాకు అవమానమని చెప్పి వెళ్ళిపోయాడు. మరో ఇద్దరు బాటసారుల నుంచి ఇలాంటి సమాధానమే రావటంతో ఆఖరికి రైతు ఒక్కడే కష్టపడి రాయిని దొర్లించి పక్కకు తొలగించాడు. ఆ రాయిని తొలగించాక రైతుకి ఒక సంచి కనిపించింది. దానిలో కొంత డబ్బు, ఒక చీటీ ఉన్నాయి. చీటీపై రాయి తొలగించిన వారికి ఇది రాజుగారి బహుమతి అని రాసుంది. ఆ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. దాని వెనుక అసలు కారణం పరోపకార గుణాన్ని పెంచుకోవాలని, గుర్తు చేయటమేనని తెలుసుకున్నారు ప్రజలంతా. అప్పటి నుండి తమ పనులు చేసుకోవటమే కాకుండా సంఘానికి ఉపయోగపడే పనులలోనూ చురుగ్గా పాల్గొనసాగారు.